Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వ్యూహానికి చిక్కిన బీజేపీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఆయా పార్టీల నాయకులు పరస్పరం విమర్శించుకోవడం తెలిసిందే. నువ్వు పోక చెక్కతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంట అనే ధోరణి రాజకీయాల్లో కామన్. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు మాటలంటే వైసీపీ నేతలు రెచ్చిపోవడం, ఘాటు విమర్శలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ చిత్రంగా మరో కీలక పార్టీ బీజేపీ విషయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నా. రాష్ట్ర కమలనాథులను వ్యక్తిగతంగా దూషించినా కూడా బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఈ విషయంలో ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర పార్టీకి సారథ్యం వహిస్తున్న సోము వీర్రాజు ఫైర్ బ్రాండ్ అనే విషయం తెలిసిందే. ఆయన ఏ విషయంపైన మాట్లాడినా సంచలనమే, ఎవరిని ఆయన వదిలిపెట్టరు. గతంలో చంద్రబాబును, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా జగన్ను కూడా విమర్శించి రాజకీయంగా చర్చకు తెరదీశారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ నుంచి విమర్శలు వస్తూ ఉంటే మాత్రం మౌనం దాలుస్తున్నారు. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వివాదం తెర మీదకి వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్లిన సీఎం జగన్ నుంచి డిక్లరేషన్ కోసం పట్టుబట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు రెచ్చిపోయారు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా రంగంలోకి దిగిన వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని అటు మోదీని ఇటు సోము వీర్రాజును కూడా టార్గెట్ చేశారు. సోము ఓ 10 మంది వేసుకుని వెళ్లి అమిత్ షాను మార్చమంటే మారుస్తారా అని ప్రశ్నించారు. అంతటితో ఆకుండా సోము రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాతే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనిని బట్టి ఆయనను అనుమానించాల్సి వస్తోందని బాంబు పేల్చారు. నిజానికి ఈ విమర్శలు తేలికగా తీసుకునేందుకు అవకాశం లేదు. అయితే బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో నాయకులు స్పందించలేదు. పైగా రాష్ట్ర వైసీపీ కూడా మోదీని ఎవరు ఏమీ అనవద్దని చెప్పిందే తప్ప సోము విషయంలో మాత్రం ఎవరినీ కంట్రోల్ చేయలేదు. అంటే అటు బీజేపీ పరంగా సోమును కాపాడేవారు కనిపించకపోగా వైసీపీ కూడా ఎవరిని ఏమీ అనలేదు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ కీలక నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బీజేపీ నేతలపై దూకుడు ప్రదర్శించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి పగ్గాలు చేపట్టిన పురంధేశ్వరిని ఉద్దేశించి ఆమె జాతి నాయకురాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అమరావతి విషయంలో మాట్లాడిన మాటలకు కౌంటర్గా విజయసాయి ఏకంగా ఆమె కూడా కమ్మ సామాజిక వర్గమే కదా అనే ధోరణిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలకు కూడా బీజేపీ నుంచి ఆశించిన మేరకు రియాక్షన్ రాలేదు. ఎవరో ఒకరో ఇద్దరో రెండు మాటలు అనేసి మౌనం పాటించారు. ఇక ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విమర్శలు చేసే సోము అయితే ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. మరి ఈ పరిణామం ఏంటి? కేంద్రం నుంచి బీజేపీ నాయకత్వమే రాష్ట్ర నేతలను మౌనం పాటించాలని సూచిస్తోందా? వైసీపీ కేంద్రంలోని మోదీ సర్కార్కు సహకరిస్తున్నందున వారితో వివాదాలు విభేదాలు వద్దని చెబుతోందా? ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామంలో బీజేపీ ఆటలో అరటిపండు మాదిరిగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.